పొదిలి పట్టణం పెద్ద బస్టాండ్ లోని బాలికల ఉన్నత పాఠశాల నందు ఆదివారం నాడు రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పొదిలి ఎస్ఐ వెంకట సేదులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల రెవెన్యూ తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బేరం రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ పరిధిలో రక్తదానం చేసే దాతలు సమాచారం సేకరించి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు కళ్ళం వెంకట సుబ్బారెడ్డి, మువ్వల పార్థసారథి అలమంద రెడ్డి, బండి అశోక్ తదితరులు పాల్గొన్నారు. గర్ల్స్ హై స్కూల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం అనేది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎంఆర్ఓ అశోక్ రెడ్డి గారు, మన ఎస్ఐ గారు సయీదులు గారు అండ్ మన రిటైర్డ్ ఎంఈఓ ఎలమందార్ రెడ్డి గారు తదితరులు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పొదిలి పట్టణంలో నాకు చాలా ఆనందంగా ఉంది. మా కార్యక్రమానికి ఇప్పటి వరకు ఒక 50 మంది బ్లడ్ డొనేషన్ నిర్వహించడం అనేది. మా ట్రస్ట్ తరఫున మెయిన్గా మా లక్ష్యం మన యొక్క మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో ప్రతి మారుమూల ప్రాంతంలో బ్లడ్ డోనర్స్ని రెడీ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. మా ట్రస్ట్ తరఫున ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళని రెడీ చేసుకొని, ఎవరైతే ఎమర్జెన్సీ పరిధిలో ఉన్నారో వాళ్ళకి బ్లడ్ ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి మా ట్రస్ట్ తరఫున ఛార్జీలు వగేరా వగేరా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే మా మెయిన్ ఉద్దేశం. ఈ కార్యక్రమానికి వచ్చిన నా 10th క్లాస్ మిత్రులకి అండ్ మా ఉపాధ్యాయులు రఘురామ్ రెడ్డి సారు, బీవీ రెడ్డి సార్కి నా తరపున ధన్యవాదములు. ఇదే విధంగా ముందు రోజుల్లో మా ట్రస్ట్ తరపున మన పట్టణంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాము. దానికి మీ అందరి పొదిలి ప్రాంతం ప్రజల తరపున నాకు ఇదే విధంగా మీ యొక్క ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నాను.